ఈ దినం దివ్య పూజ పదని సమర్పించిన వారు కేసీ ఆర్బి శాస్త్రి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు శర్మ రోజ్మేరీ మరియు ఏటూరి చిన్నప్ప అహల్య బండా సాలమన్ రాజు జసింత కుటుంబం కృతజ్ఞతగా సాలమన్ రాజుకి కంటి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మధ్యన యేసురత్నం ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు రోజీ కుటుంబ సభ్యులు మేతరి సంపూర్ణ అర్జున్ ఆశీష్ అభిషేక్ కుటుంబాన్ని దేవుడి సందకల పందకాల నుండి విడిపించాలని రాగేశ్వరి కెనడాలో చదవబోయే ఎంఎస్సీ చదువులు విజయవంతంగా కొనసాగాలని ఉద్యోగంలో స్థిరపడాలని ఇంద్రాదేవి నడువినొప్పు నుండి విడుదల పొంది దేవుని దీవెనలతో నింపబడాలని ఆయాన్ అగస్త్య అర్జున్ మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు అజయశ్రీ హిందూ ఇంజనీరింగ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని బంగారు భవిష్యత్తు కొరకు బి ప్రీతి శ్రీనాథ్ సంతానము ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు ఎస్ రాకేష్ ఆత్మశాంతి కొరకు సత్యనారాయణ తెరేసా మంచి ఆరోగ్యము కుటుంబ క్షేమం కొరకు వినీల మంజుష కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఆరాధన విశ్వనాథ్ రెడ్డి భార్యభర్తల మధ్య సఖ్యత కొరకు హేమచందర్ అంశు మంచి చదువుల కొరకు లత మంచి ఆరోగ్యం కొరకు ఏఎస్ కృష్ణానందం మంచి ఆరోగ్యము నక్షత్ర ఉద్యోగం కొరకు నూతన గృహ నిర్మాణం కొరకు పూజను అర్పించిన వారు మేరీ రీటా కుమారి మాదా క్లినిక్ మరియు కొత్త క్లినిక్ అభివృద్ధి కొరకు పూజను అర్పించిన వారు రేవతి మురళి యేసురత్నం సుకన్య మున్నెమ్మ యేసుదాసు మేరమ్మ ఆత్మల శాంతి కొరకు నిర్మల కుమార్తె సంధ్యారాణి వివాహం కొరకు ఇసాకు ఉద్యోగము గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని జి ప్రవళిక మహేష్ ఉద్యోగంలో దేవుడు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా శివయ్య భార్య లక్ష్మి ఇంటికి త్వరగా రావాలని భార్య పిల్లలతో సుఖంగా జీవించాలని మేఘన్ లావణ్య మంగయ్య నవదీప్ తేజస్విని కుటుంబ ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు కరిష్మా మేరీ జన్మదినం సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు మరియు దేవుని దీవెనల కొరకు అరుణ్కి డిగ్రీ మంచి డిగ్రీ సీట్ మంచి కాలేజీలో సీట్ రావాలని నాగమణి మంచి ఆరోగ్యం కొరకు విద్యాసాగర్ సుష్మ సంతానం కొరకు వంశీకృష్ణ మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు శారద శిల్ప కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు ఆర్ సరోజ దేవుని దీవెనల కొరకు రమ్య మంచి ఆరోగ్యం కొరకు వంగ తెరేసా వరప్రసాద్ మంచి ఆరోగ్యం కొరకు జాన్ జన్మదినం సందర్భంగా దేవుని కృతజ్ఞతగా సుజాత సుఖప్రసవము కుటుంబంలో దేవుని దీవెనల కొరకు సుజన్ ఘోష్ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పోతిరెడ్డి రవికుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనల కొరకు ఎం మరియమ్మ బుచ్చిబాబు కుటుంబ సభ్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనల కొరకు పంకజ్ శర్మ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దిలీప్ రక్షణ ఆరోగ్యము దేవుని దీవెనలు మరియు కుటుంబంలో సంరక్షణ శిరీష ఆత్మీయ ఎదుగుదల హరికృష్ణ వివాహం కొరకు శిల్ప కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు సిస్టర్ మేరీ షీల మంచి ఆరోగ్యం కొరకు అవారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ సాధించాలని ముండు పాల్రాజ్ ఆత్మశాంతి కొరకు ఎస్ మర్రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు మర్రెడ్డి కుటుంబ సభ్యులు ప్రకాశం తెరేసమ్మ ఆత్మల శాంతి కొరకు అగ్రపు మర్యదాస్ అన్నమ్మ అంటోనీ జోసెఫ్ ఆత్మల శాంతి కొరకు శ్రీహర్ష మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మంచి ప్రవర్తన మరియు స్నిగ్ధ చదువుల కొరకు వారి సమస్యలు తొలగిపోవాలని మరియమ్మ మంచి ఆరోగ్యం కొరకు ప్రతీష్ రెడ్డికి నడువునొప్పు నుండి సంపూర్ణ స్వస్థత మరియు కుటుంబ శ్రేయస్సు కొరకు గ్రెగోరియన్ మాసస్ సిస్టర్ లిల్లీ తెరేసా మరియు ఉత్తరించే స్థలములోని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు అగస్టిన్ జి ఆరోగ్య విద్యాసాగర్ జి స్టీఫెన్ ఆత్మల శాంతి కొరకు మరియు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు క్రిస్టిన్ తల్లిదండ్రుల ఆత్మల శాంతి కొరకు మరియు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు దొండపాటి వెంకటేశు ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు నక్షత్రం లిల్లీ తెరేసా ఆత్మల శాంతి కొరకు మరియు దివ్యవాక్ కేంద్రంలో పనిచేసి మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు ఫాదర్ అక్కర ఫాదర్ జార్జ్ ఆత్మల శాంతి కొరకు బి మార్కు ఫాతిమా తలంపు నెరవేరినట్లుగా మరణించి భువనగిరి జావయ్య శౌరమ్మ కొండవీటి లూద్దయ్య ఆరోగ్య మేరీల ఆత్మల శాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు తుమ్మ జోజిరెడ్డి ఇన్నమ్మ మేకల ఏలియాజ్ రెడ్డి రోజమ్మ ఆత్మల శాంతి కొరకు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు బాసాని రవికిషోర్ కుటుంబంలో మరణించిన ఇన్నారెడ్డి తేకులమ్మ జోజిరెడ్డి రాయపరెడ్డి ఆత్మల శాంతి మరియు ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు
కాసు వాలంటైన్ రెడ్డి, మరియ మంజుల, ఫ్రాన్సిస్ రెడ్డి, గట్ల ఆశీర్వాదం రెడ్డి, రీతమ్మ, శివరెడ్డి, మేరీ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కాసు చిన్నమ్మ కుటుంబ సభ్యులు, అనపర్తి వీరరాఘవులు, అనపర్తి రుక్మిణి ఆత్మల శాంతి కొరకు, మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఏ క్రిస్టీనా మరియు వారి కుటుంబ సభ్యులు, మిస్టర్ హ్యారీ, అశోక్, ప్రేమ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ప్రియ, కడసాని కొండారెడ్డి, పెద్ద ఇన్నయారెడ్డి, ఇన్యాసమ్మ, ఫాదర్ జోసెఫ్ కాన్రెడ్డి, అంతోని రెడ్డి కాన్రెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జోస్ఫిన్ రెడ్డి, పెంటారెడ్డి, సోలమోన్ రెడ్డి, జసింత, తుమ్మ, దిలీప్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు పెంటారెడ్డి, జయభరత్ రెడ్డి జాబ్లో సెలెక్ట్ అవ్వాలని, అల్లం సుజానమ్మ, ఇన్నారెడ్డి, కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ ఆత్మల శాంతి కొరకు, మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కేశవరెడ్డి మరియు విజయ, మక్కిన పాపయ్య, తెరేసమ్మ, మానేని రాయప్ప, శాంతమ్మ, మానేని మరయ్య, శౌరీలు, చిన్నయ్య ఆత్మల శాంతి కొరకు, విమలరాజ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు స్వప్నసుందరి మరియు లూదురాజు, ఏర్వ సుధాకర్ రెడ్డి, సెలీనా తలంపు ప్రకారము, గాలి తెరేజమ్మ ఆత్మశాంతి కొరకు, దున్నా రాజేష్ ఆత్మశాంతి కొరకు, ఏర్వ సుధాకర్ రెడ్డి, సెలీనా తలంపు ప్రకారము, గాలి జార్జిరెడ్డి ఆత్మశాంతి కొరకు, ఏర్వ సుధాకర్ రెడ్డి, సెలీనా తలంపు ప్రకారము, భాస్కర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, ఏర్వ సుధాకర్ రెడ్డి, సెలీనా తలంపు ప్రకారము, బోయపాటి టేకులమ్మ ఆత్మశాంతి కొరకు, ఏర్వ సుధాకర్ రెడ్డి, సెలీనా తలంపు ప్రకారము, ఉత్తరించే స్థలము లేని ఆత్మలు మరియు మరొబడిన ఆత్మలు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, నెట్టం పున్నయ్య, శోరమ్మ, అనంతనేని నారయ్య, దాసరి బాలస్వామి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు సుందర్రాజు మరియు సునీత, జేసీ పాల్, పి లక్ష్మారెడ్డి, నటరాజన్, జ్ఞానాంబ మరియు అంజనేయులు ఆత్మల శాంతి కొరకు, లక్ష్మీబాయి రామోజీ, గోపాల్ సత్యమ్మ, బాలుబాయ్, మాణిక్యం, అశోక్ లాల్, స్వప్న ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జి నవీన్ కుమార్, పామిశెట్టి ఇన్నయ్య, భాగ్యమల ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు పామిశెట్టి మేరీ, సింహరాయలు, కందుల లూదిరెడ్డి, శ్యామల, అన్నమ్మ ఆత్మల శాంతి కొరకు మరియు ఉత్తరించు స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి, పాపులమ్మ, తానుగుండ్ల శివరెడ్డి, గోపు ఇన్నారెడ్డి, చిన్న శివరమ్మ, గాద తర్జీసమ్మ, తుమ్మ జార్జిరెడ్డి ఆత్మల శాంతి కొరకు, మరి సిస్టర్ ఏలిజా సంపూర్ణ ఆరోగ్యం కొరకు, కారుకొండ చిట్టయ్య, మేరీ, కాళీ, దానియల్, శిరోమణి, దోవారి నందనరావు ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కారుకొండ జయశ్రీ, దయశీల, గాదె మరయ్య, చిన్నమ్మ, కిరీట్ రెడ్డి, రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు మత్యాస్ రెడ్డి, కిరీట్ రెడ్డి, థోమాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, మేతరి మరియమ్మ, గుండప్ప, భూమప్ప, ఎర్రోల అంజయ్య, అనసూయ, దొడ్ల యోహాను ఆత్మశాంతి కొరకు, ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము వారి తలంపు నెరవేరినట్లుగా, కుమార్ జోసెఫ్ ఆత్మశాంతి కొరకు, రాజమ్మ, కేహెచ్ రాజకుమారి ఆత్మల శాంతి కొరకు, రాయ జార్జిరెడ్డి, పోతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, జోస్ఫీనమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు విజయ మేరీ, రేమండ్ ఆంటోనీ, మిస్సెస్ డోరిస్, రాధిక, కిషోర్ హరి, అనిల్ నోయల్, డెన్నిస్ బెర్నార్డ్, ఎడ్వర్డ్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు మేరీ ఫాతిమా, కులందయ్య రాజ్, పన్మేయ మేరీ ఆత్మల శాంతి కొరకు, మాదాను ఇన్నయ్య, ఆరోగ్యమ్మ, లూర్దయ్య, శోరమ్మ, ఇన్యాశమ్మ, షోరీలమ్మ, చిన్నమ్మ, ప్రమీల, జోసెఫ్ బాలరాజు, గుండిగ అర్లయ్య, లూర్ధమ్మ, పోలిశెట్టి టేకులమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మాదాను జోసెఫ్, సిరిలాండ్రో, సువర్ణరాజు, విమల, కమలరాణి ఆత్మల శాంతి కొరకు, అనపర్తి రుక్మిణి, రాజేంద్ర కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, గర్భశ్రామం వలన మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, తప్పటి శౌరి ఆత్మశాంతి కొరకు మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, ఏర్వ అభిషేక్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి, కుమార్ కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేళ్ళు కృతజ్ఞతగా, బందనాదం జోజి ఆత్మశాంతి కొరకు, కె జెరోమ్ రెడ్డి, ఎలియాస్ రెడ్డి, రెజీనమ్మ, మెల్కిరెడ్డి, శివరెడ్డి, జోసెఫ్ పీటర్, మేరీ మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జి జయరాజ్ రెడ్డి మరియు ఫాతిమా, వట్టి చిన్నప్రెడ్డి, ఫ్రాన్సిస్మ్మ, గొలమారి వసంత, గోపు రాయప్రెడ్డి, రోజమ్మ, బాసాంది రాయప్రెడ్డి, జంగం ఆనంద్ ఆత్మల శాంతి కొరకు, ఆదిరెడ్డి మర్యదాస్, ఆదిరెడ్డి సుశీల, బోదల దేముడు, బోదల అక్కమ్మ, ఎల్ల అప్పారావు, ఎల్ల సత్యవతి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఆదిరెడ్డి ఉమావతి కుటుంబ సభ్యులు, ఉత్తిరియమ్మ, తెరేసా, దివ్యనాథన్, జ్ఞానసుందరి, శౌరీనాథన్, శౌరీ చార్లెస్ ఆత్మల శాంతి కొరకు, పోతిరెడ్డి జీవన్ రెడ్డి, పోతిరెడ్డి మరియ తెరేసా, కుమారెడ్డి లూర్దమ్మ, జోజిరెడ్డి ఆత్మల శాంతి కొరకు, ఎస్ పీటో, రోజ్లిన్, ఏ డొమినిక్, క్లెమెన్ డొమినిక్, మార్టిన్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ నోయల్ డొమినిక్ మరియు వారి కుటుంబ సభ్యులు, జి విమల, బి వీరస్వామి, పి సత్యనారాయణ, మంగతాయారు ఆత్మల శాంతి కొరకు,
भास्कर रेड्डी कुटुंबंलो मरणिंचिन वारंदरि आत्मल शांति कोरकु कंड्रु सैमुएल अमृतम्म आमर्लपुडि बालस्वामी अंतोनी मरियम्म तेरेसम्म आत्मल शांति कोरकु मरि उत्तरिंचि स्थलमुल्लोनि आत्मल शांति कोरकु रायपाल रवींदर रेड्डी आत्मल शांति कोरकु पूजन अर्पिंचिन वारि कुटुंब सभ्युलु डीएल लक्ष्मी नारायण जयलक्ष्मी डी लक्ष्मय्य डी लक्ष्मीदेवी पीएम मुत्तु अंतनी आल्बर्ट आत्मल शांति कोरकु उंडाल शौरी राहेलम्म जीवन ज्योति आत्मल शांति कोरकु जाय उद्योगंलो देवुनि सहायं कोरकु पूजन अर्पिंचिन वारु नेल्लूरि मेरी रामिनेनी चिन्नय्य चिन्नय्य मार्नेनी राफेल पुष्पालम्म इन्नय्य कोंक फातिमा फादर देवसी आत्मल शांति कोरकु पूजन अर्पिंचिन वारु रामिनेनी मेरी कुटुंब सभ्युलु गुंडाल नरेश सिंगारय्य बालग्रम आत्मल शांति कोरकु पूजन अर्पिंचिन वारु गुंडाल चिन्नम्म पूदोट पापय्य शोरम्म गौरय्य इन्यासम्म राजम्म సిస్టర్ నిర్మల మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు బొజ్జ శౌరి ఆత్మశాంతి కొరకు మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు బీవీ ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు పోలిశెట్టి అంతయ్య సుజానమ్మ శీలం జోజి శౌరమ్మ తుమ్మ రామిరెడ్డి తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు శీలం బాలసుందర్రావు నిర్మల రాణి కే ప్రేమ్ కుమార్ పాల్ జాయిస్ పాల్ ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు లవీనా ఎస్ మరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు ఎస్ మరెడ్డి కుటుంబ సభ్యులు బాసాని రాయప్రెడ్డి తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు కుటుంబ సభ్యులు మరియ తెరేసా కులందైరాజ్ పనిమేయ మేరీ ఆత్మల శాంతి కొరకు అలాగే జోజి అన్నమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు వై ప్రశాంత్ రెడ్డి ఉద్యోగం కొరకు పూజన అర్పించిన వారు శ్రీవారెడ్డి దేవరాజు మరియు ఆశాలత కుటుంబంలో మరణించిన ఆరోగ్యస్వామి మేరీ బాలరాజ్ విజయకుమారి రత్నకుమారి వెన్సన్ షౌరీలు శాంతయ్య లూర్దమ్మ లూర్దయ్య పీటర్ మేరీ జసింత పద బాల మేరీ ఆత్మల శాంతి కొరకు అరలప్ప మాణిక్యమ్మ డోరజ్రాజ్ అంతోనమ్మ ఎల్కే చిన్నప్ప ఎల్కే నాగమ్మ అల్ఫోన్సా బలరామ్ సింగ్ సి అర్లేడ్ ఆత్మల శాంతి కొరకు తుమ్మ జ్వానేశ్రెడ్డి మమత తలంపు ప్రకారము వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు మరి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు తాతిరెడ్డి అనిత బాలరెడ్డి తలంపు ప్రకారము కులందేరాజ్ పన్మే మేరీ ఏర్వ రాయప్రెడ్డి అగతమ్మ అభిషేక్ శ్లీవమ్మ ఆత్మల శాంతి కొరకు మరి వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు సిస్టర్ బియాట్రిస్ హెలన్ అసంత రోజ్ మిస్టర్ జోసెఫ్ ఆమ్రస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుశీల ఆత్మల శాంతి కొరకు సుద్దపల్లి కృష్ణమూర్తి హేమలత అమృతమ్మ లలిత్ కిరణ్ ముల్లపూడి నాగేశ్వరరావు ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు సౌజన్యలత పాత్రపల్లి అంతోనీ సుజానమ్మ క్లారయ్య మరియమ్మ ఎన్ సుందరమ్మ ఆత్మల శాంతి కొరకు వేమూరి ఆరోగ్యనాథుడు సుశీలమ్మ విజయకుమార్ రాజా విజయరాణి చెల్లగుల్ల రాధా కృష్ణమూర్తి అమ్మనమ్మ ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు గుత్తికొండ రమేష్ బొల్లెద్దు రాజారత్నం సోవమ్మ ప్రేమయ్య సంతోషమ్మ శ్యామసుందర్రావు మోషి ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు బి రాజారత్నం మరియు మౌనిక చెవ్వ సుదీప్ రెడ్డి మరియు సోడమ్ చిన్నమ్మ ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు ఎస్ సంధ్య మంద వెరోనిక శారదల మంచి ఆరోగ్యము మరణించిన అంతయ్య రాయప్ప తోమసమ్మ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ప్రేమ కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు నిస్సి ఓబయ్య రంగయ్య ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు బెల్లం కిషోర్ కుమార్ గోపాల్ రెడ్డి సుజాతమ్మ ఆత్మల శాంతి కొరకు గోపాల్ రెడ్డి పద్మమ్మ గోవింద్ రెడ్డి సుమలత మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు మరియు వారి పనుల్లో దేవుని సహాయం కొరకు పూలినేని సుబ్రహ్మణ్య ప్రసాద్ అన్నమేరి కుటుంబంలో మరణించిన పూలినేని నాగేశ్వరరావు పోలంకి శౌరీలు చిన్నమ్మ లూర్దయ్య జ్ఞానమ్మ మరియన్న కాకమాని శ్లీవయ్య శోరమ్మ ఆరోగ్యం భువనగిరి నిర్మల మేరీ అనుష తుమ్మల చెల్ల శ్రీనివాస్ గోలి తెరేజమ్మ ఆత్మల బంధుమిత్రుల ఆత్మల మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు సలిబిల్ల శివరెడ్డి బాలరెడ్డి బాసాని రాయప్రెడ్డి కుమ్మారెడ్డి చిన్నప్రెడ్డి తిరుమల రెడ్డి శివరెడ్డి తుమ్మ ఫాతిమా మర్రెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు సలిబిన్ల మరియరాణి మరియు కుటుంబ సభ్యులు పెంటారెడ్డి ఆరోగ్యమేరి మరియు రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము బిజినెస్ను అభివృద్ధి కుటుంబ సంరక్షణ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఉత్తరించు స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు వై ఆగ్నేస్ క్రిస్టోఫర్ మరియు కుటుంబ సభ్యులు తలమల శౌరి జమ్మి జయరావు ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు తలమల అంతోనీరావు రాజు అలవాళ్ళ బాలచంద్రం సంధ్యా కుటుంబంలో మరణించిన తల్లిదండ్రుల తోబుట్టుల బంధువుల స్నేహితుల పితరుల మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పశ్వ పాపిరెడ్డి ప్రభావతి కుటుంబంలో మరణించిన తల్లిదండ్రుల తోబుట్టుల బంధువుల స్నేహితుల పితరుల మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు కొమ్మారెడ్డి బాలజోజిరెడ్డి గోగిరెడ్డి శౌరీలు ఆత్మశాంతి కొరకు నరిశెట్టి మరియరాణి మల్లవరపు రంగమ్మ
కొమ్మ ఇన్నయ్య ఆత్మ శాంతి కొరకు, అగ్రపు బాలరాజు, అగ్రపు అన్నపూర్ణ ఆత్మల శాంతి కొరకు, తొరటి ఆదినారాయణ మూర్తి, తొరటి రామయ్యమ్మ మరియు పాపాయమ్మ ఆత్మల శాంతి కొరకు, ఆదిరెడ్డి సౌజన్య, ఉమావతి, ప్రియా, సందీప్ మంచి ఆరోగ్యము మరియు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పైరెడ్డి అంతోని రెడ్డి మరియు శ్రీమతి చిన్నమ్మ ఆత్మల శాంతి కొరకు, ఫాదర్ డి జీవకుమార్, ఫాదర్ డి జోజి రత్నాకర్ ఆత్మల శాంతి కొరకు, ఎఫ్ జోసఫ్, ఎం మరియరాజు, బి ఫ్రాన్సిస్, లూయిజా మేరీ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు రోజ్ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. We also offer this mass for the following intentions: Gregorian masses for the repose of the souls of Kulinda Raj, Panimaya Mary, Thinus, Sandanamal and Elias Alranandar by Delphin Alphonse and family from Tamil Nadu, for the repose of the souls of Kulinda Raj, Panimaya Mary, Sebastian, Manuel and Bhagyathamal by Sahaya Mary and family from Tamil Nadu, for the repose of the souls of Kulinda Raj, Panimaya Mary, Irudhyam, Catherine and Sebastian, mass offered by RC and family from Tamil Nadu, for the repose of the souls of Fatima Lumen, Edwin Lumen, Susainathan, Sironmani, Wintrose and Sorafina, mass offered by Shushma Shushil Suman and family, for the repose of the soul of Alexi Dominic Dias, Vaseline Alexi Dias, Mario Dias, Eugene Dias, Agnel Dias, Patrick Lewisa, Esme Lazarus and Lewis Lazarus, mass offered by Margaret Dias and family, for the repose of the souls of M. Anthony Das and Isabel Das, Bernada Machi, M. A. Flora, Maslin Dalakrua and Arul Das, mass offered by family members, children and grandchildren, for the repose of the souls of Jnana Prakasham Kulinderaj, Susai Arokyam, Shavari Muttu, Father Lourdes Swami and Sister Delphin, mass offered by Josephine from Tamil Nadu. వయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమనే నమ్ముచున్నాము. వయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఈనాటి దివ్య పూజాబలి ప్రవేశ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 34, 36, 40వ వచనం. నా తండ్రి చే దీవించబడిన వారలారా రండు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి. ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్క వ్యక్తిని మీకు ఇవి మీరు ఇవి చేసినను అవి నాకు చేసితిరని ఒక్కానించుచున్నాను అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తిరుసభ పునీత మార్గరెట్ ఆఫ్ స్కాట్లాండ్ గారి పండుగను కొనియాడుతుంది. మార్గరెట్ ఆఫ్ స్కాట్లాండ్ అనగానే ఆమె జీవించిన స్థలం స్కాట్లాండ్ దేశం అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లాండ్ రాజైనటువంటి ఎడ్వర్డ్ జర్మనీ యువరాణి అయిన అగతమ్మను పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళ పుట్టిన సంతానమే ఈ ఎడ్వర్డ్ అగతమలకు పుట్టిన సంతానమే మార్గరెట్ ఈమె పుట్టిన జన్మస్థలం హంగేరీ దేశం హంగేరీ దేశంలో వీరిది రాజ కుటుంబం మరి ఆ సమయంలో శత్రు రాజులు 1066 సంవత్సరంలో వీళ్ళని జయించినప్పుడు వీళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి హంగేరీ నుంచి స్కాట్లాండ్కి వచ్చారు ఈమె మార్గరెట్ గారు 1046 సంవత్సరంలో ఈ దంపతులకు జన్మించింది ఎడ్వర్డ్ మరియు అగతమ్మల దంపతులకు ఆ తర్వాత వీళ్ళు స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్ చేరుకున్నారట వాళ్ళ ప్రస్థానం ఎలా ఉందో చూడండి హంగేరీ నుంచి స్కాట్లాండ్ స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్ మళ్ళీ ఇంగ్లాండ్ దేశాన్ని శత్రురాజులు జయించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి స్కాట్లాండ్కి వచ్చారు అంటే దేశం టు దేశం ఒక దేశం నుంచి ఇంకో దేశం వలస వెళ్తూ వచ్చారు రాజకుటుంబమైనా మరి అపజయాల పాలవటం వల్ల వాళ్ళు వలసలు వెళ్లాల్సి వచ్చింది మరి ఆ సమయంలో స్కాట్లాండ్లో 3వ మాల్కమ్ రాజుగా పరిపాలన చేస్తూ వీళ్ళకి ఆశ్రయం కల్పించాడట ఇంగ్లాండ్ నుంచి వీళ్ళు పారిపోయి వచ్చినప్పుడు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు మరి అలానే 1070వ సంవత్సరం ఆమె ఈ మార్గరెట్ గారికి 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ మాల్కమ్ రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ పునీతురాల్ని వివాహం చేసుకున్నాడు వాళ్ళకి 8 మంది సంతానం కలిగారట 6 కుమారులు 2 కుమార్తెలు అయితే ఈమె గురించి మనం ఏం చూస్తున్నామో మార్గరెట్ అమ్మగారు అంటే మార్గరెట్ గారు తన భర్త పట్ల భర్త జీవితంలో అధికమైనటువంటి ప్రభావం చూపించిందట రాజులు జనరల్గా కోపతాపాలతో ఉంటారు సో ఆయన జీవితంలో ఈమె చాలా ప్రభావం చూపించింది అందుకే ఆయన కోపతాపాలకు గురి కాకుండా సుపరిపాలన చేయటానికి ఈమె ఎంతగానో ప్రభావితం చూపించింది అని మనకు తెలుస్తుంది అందుకే ఆయన మంచి పరిపాలన చేశాడని పేరు తెచ్చుకున్నాడు స్కాట్లాండ్ దేశంలో మరి ఇదే విధానంలో వాళ్ళు జీవిస్తున్నటువంటి స్కాట్లాండ్ దేశంలో సత్యవేదాన్ని అంటే క్యాటకిజం మరియు మంచి విద్యను ప్రజలకు బాగా అందుబాటులో తీసుకురావడానికి ఈ పునీతురాలు ఈమె భర్త ఎంతగానో కృషి చేశారని వీళ్ళ గురించి చూస్తున్నాం ఉత్తమ సంస్కృతి ధాతృత్వ కార్యాలని ప్రజలకు అబ్బేలాగా అంటే ప్రజలు అలవాటు చేసుకుని జీవించేలాగా వీళ్ళు ప్రభావితం చేయగలిగారు ఈ మార్గరెట్ గారు తమలాగా తమ పిల్లలు కూడా విశ్వాసంలో జీవించాలి దాతృత్వ స్వభావం కలిగి ఉండాలి అని చిన్నతనం నుంచి పిల్లల్ని భక్తి శ్రద్ధలతో పెంచారట ప్రార్థన పేదల పట్ల ఆదరణ లక్షణాలు ఉండే విధంగా తమ పిల్లల్ని పెంచారు మరి తల్లి అయినటువంటి మార్గరెట్ గారి ఆధ్యాత్మిక సంపదలు వారికి కూడా సమకూరాయని ఆ పిల్లలకు కూడా సమకూరాయని తెలుస్తుంది అయితే ఆ తల్లి అంటే మార్గరెట్ గారు తన పిల్లలకు ఈ క్రింది సూత్రాలు బోధించారట చిన్నప్పటి నుంచి మొదటిది ఒక్కనాడైనా పాపముకు లొంగిపోయే బదులు 1000 మరణించడానికి కూడా సిద్ధంగా ఉండాలి 1000 చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి పాపంలో పడిపోవద్దని పిల్లలకు నేర్పించింది అలానే అతి పవిత్రమైనటువంటి త్రైత్వైక సర్వేశ్వరిని పూజించాలి మరియ తల్లిని గౌరవించాలి అని కూడా వాళ్ళకి నేర్పించింది మరియ తల్లి ఎడల గౌరవ మర్యాదలు కలిగి ఉండమని నేర్పించింది మూడవది పేదల పట్ల ఆదరణ కలిగి దిక్కులేని వారిని సంరక్షించాలని వారి అవసరాలు తీర్చడం కోసం దాన ధర్మ కార్యాలు కూడా చేపట్టాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించింది ఇక నాలుగవది దుర్భాషలు ఆడవద్దు అంటే చెడు మాటలు మాట్లాడద్దు అలానే ఆత్మ అశుభ్రతను అసహించుకునే విధంగా వాళ్ళకు నేర్పించింది ఆత్మ అశుభ్రంగా ఉండకూడదు దుర్భాషలు ఆడవద్దు అలానే మచ్చలేని జీవితం గడిపే మనుష్యులతోనే సంభాషించమని నేర్పించింది ఎవరితో పడితే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కాదు మచ్చలేని జీవితం ఎవరైతే జీవిస్తున్నారో అంటే పాపము లేనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తున్నారో అనిపిస్తుందో వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి వారి తీర్పుల్ని సలహాలని ఆచరించి పాటించాలని నేర్పించింది ఇక చివరిగా
కథోలిక విశ్వాసాన్ని కాపాడటంలో స్థిరంగా దృఢంగా చపలత్వం లేకుండా ఉండాలి అని ఆ పిల్లలకు నేర్పించినట్లుగా మనం ఆమె గురించి చదువుకుంటున్నాం. ఆమె ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేయటం కూడా ప్రజలకు నేర్పించింది అని మనం చూస్తున్నాం. ఆమె స్వయంగా స్వతహాగా ప్రార్థనా పరురాలు, అలానే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండాలి. ఆ రాజభవనంలో పనిచేసే వాళ్ళు కానీ, తన పిల్లలు కానీ, సైనికులు కానీ, అంటే ఎవరైతే ఆమె చుట్టూ నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ప్రార్థనా జీవితం జీవించాలని వాళ్ళకు నేర్పించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. అలానే ఆ రాజభవనంలో ఉన్నటువంటి వెరండాలో ప్రతిరోజు 300 మందికి ఉచితంగా అన్నదానం చేసేవాళ్ళట. ప్రతిరోజు 300 మంది రాజభవనంలోని వెరండాలోకి వచ్చి భోజన ఉచిత భోజన సదుపాయాలను స్వీకరించేవాళ్ళు. మరి అలాంటి కార్యక్రమాలలో రాజు రాణి అంటే భార్య భర్తలిద్దరు కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళట తరచుగా. అయితే ఈమెకు పుట్టినటువంటి 8 మంది సంతానంలో 2 అంటే 6 కొడుకులు 2 కూతుర్లు అని విన్నాం. మరి ఆ 6 మగ సంతానంలో 2 గురువులయ్యారట, 3 రాజులుగా పరిపాలన చేశారట. మరి 2 కుమార్తెల్లో 1 కుమార్తె ఇంగ్లాండ్ రాజుని వివాహం చేసుకుందని, ఆమె పేరు పునీత మెటిల్డా అని ఇక్కడ మనం చూస్తున్నాం. 1 కుమార్తె కూడా పునీతురాలైంది. క్రీస్తు శకం 1093లో విలియం రూపస్ అనే ఒక చక్రవర్తి శత్రురాజు స్కాట్లాండ్ మీద దండెత్తి వీరున్న కోటను జయించాడు. ఆ యుద్ధంలో ఈమె భర్త, తర్వాత యువరాజు అయినటువంటి ఒక కుమారుడు మరణించారని, అదే సమయంలో ఈమె నేబరింగ్ కోటలో జబ్బుపడి మంచాన పడి ఉందట. సో భర్త మరణించాడు యుద్ధంలో, యువరాజు మరణించాడు, కుమారుడు మరణించాడు. ఆ తర్వాత 4 రోజులకే అంటే 1093 నవంబర్ 16వ తేదీన ఈమె కూడా మరణించిందని ఆమె గురించి తెలుస్తుంది. క్రీస్తు శకం అంటే ఈమె మరణించిన తర్వాత ఆల్మోస్ట్ 100 ఇయర్స్ తర్వాత 1250వ సంవత్సరంలో 4వ ఇన్నోసెంట్ పాపు గారు ఆమెను పునీతురాలుగా ప్రకటించారు. అలానే క్రీస్తు శకం 1673వ సంవత్సరంలో 10వ క్లెమెంట్ పాపు గారు ఈమెను స్కాట్లాండ్ దేశానికి పాలక పునీతురాలుగా నియమించారు. చూడండి, జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించింది. పుట్టిన దేశం నుంచి ఇంగ్లాండ్కి, ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్కి, వాళ్ళ పేరెంట్స్ కానీ ఈమె జీవితం కానీ ఎన్ని మలుపులు తిరిగింది. అయినా కూడా ఈమె జీవించినటువంటి భక్తివంతమైనటువంటి జీవితం, ప్రజలకు ఆదర్శంగా, తన సొంత బిడ్డలకు ఆదర్శంగా ఉండగలిగినందుకే 2 కుమారులయ్యారు, 1 కూతురు పునీతురాలుగా మారింది, యువరాణిగా ఉండి పునీతురాలుగా మారింది. మార్గరెట్ అంటే అర్థం ముత్యం. మన తెలుగులో ముత్యం అనే పేర్లు కూడా పెట్టుకుంటారు. మరి మార్గరెట్ అంటే తెలుగులో అర్థం ముత్యం, అంటే ఒక ముత్యం లాగానే, విలువైనటువంటి ముత్యం లాగానే ఆమె జీవిత ప్రస్థానం అంతా కూడా జరిగిందని ఆమె చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి పునీతురాలి యొక్క పండుగను కొనియాడుతున్న మనం ఆమె చూపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం, ముఖ్యంగా తల్లులకు ఏ విధంగా ఆమె తన పిల్లల్ని భక్తి మర్యాదల్లో దాన ధర్మ క్రియలు చేయాలి, మంచి వారితోనే మాట్లాడాలి, మంచి విలువలు నేర్చుకోవాలని నేర్పించిందో, అదేవిధంగా ప్రతి తల్లి, క్రైస్తవ తల్లి తన పిల్లలకు ఈమె మాదిరిగానే క్రీస్తు విలువలను బోధిస్తూ భక్తి మర్యాదలలో పెంపొందించాలని నేర్చుకోవాలి. మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గడియలో ఈమె ఈ పునీతురాల యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుంటూ, ఆదర్శవంతమైన జీవితం మనం గతంలో జీవించలేకపోయాం, గురువుగా నేను, కుటుంబ సభ్యులుగా మీరు, దేవుని సేవలో ఉన్నటువంటి అనేక మంది మనం పునీతుల మాదిరిగా మనం జీవించలేకపోతున్నాం. ప్రభువా, మా పాపాలు మన్నించు అని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత
నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలచించున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర పునీత మార్గరీతమ్మ గారి అద్భుత విధముగా పేదల పాలిట పెన్నిదిగా రూపొందించితివి. ఆమె విజ్ఞాపన ప్రార్థనలు జీవిత ఆదర్శము ఫలితమున మేము కూడా తోటి మానవుల మధ్య ధర్మకార్యములు నిర్వహించుచు నీ దివ్య ప్రేమకు ప్రతిబింబముగా వెలిగినట్లు కరుణించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచు అది యోగ్యమైన మరణమగునని యువకులు నేర్చుకుందరు. మొదటి పట్టణము మకబీయుల 2వ గ్రంథము 8వ 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనం వరకు. మకబీయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనం వరకు. వయోవృద్ధుడును ఎల్లరి మన్ననకు పాత్రుడు ఎలియాసరును ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు కలడు. పంది మాంసమును తినిపించుటకు నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కానీ అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోవుట మేలని ఎంచెను. కనుక ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమ్మిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనము విడనాడవలేను కదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలము నుండి ఎలియాసరు స్నేహితులు. కనుక వారు అతన్ని ప్రక్కకు తీసుకొని పోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకుని నా మాంసమునే తెప్పించుకొని భుజింపుము, కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యము భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము అని బ్రతిమాలిరి. కానీ ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకు నరసిన వెంట్రుకలకు కళంకము రాకుండునట్లుగా నిర్ణయము చేసుకొనెను. బాల్యము నుండి అతడు ప్రభువు పవిత్ర ఆజ్ఞలకు బద్ధుడై జీవించెను. కనుక అతడు మీకిష్టమైన చో నన్ను చంపివేయుడు. నా ప్రాయపువాడు ఇట్లు నటన చేయుట తగదు. నేనిట్లు చేయదునేని మన యువకులు చాలామంది 9 ఏండ్లు ఈడున ఎలియాసరు తన మత ధర్మములను విడనాడును అని తలంపరా. 10 ఏండ్లపాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసమును భుజించినట్లు నటన చేయదునేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనముకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి పట్టరాదు. తాత్కాలికముగా నల్ల నుండి చావు తప్పించుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికినను చనిపోయినను దేవుని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు వడ్డెదనేని 2 ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకు చక్కని ఆదర్శము చూపిన వాడను అగుదును.
పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారు నేర్చుకొందురు అనెను. ఈ మాటలు పల్కి ఎలియాసరు హింసాస్థానమును సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరంతో చూచురి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరుకు పిచ్చి పట్టిందనుకొని అతని మీద రుసరుసలాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడచుచు చివరి గడియలలో పెద్దగా మూల్గి, ప్రభువు సంపూర్ణము పవిత్రమునైన జ్ఞానము కలవాడు, నేనీ ఘోర యాతనలను మరణమును తప్పించుకొని ఉండగలిగేది వాడనని ఆయన ఎరుగును. ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేనీ శ్రమలను సంతోషంగా సహించుతున్నానని ఆయనకు తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక్క యువకులకే గాక యూదజాతి అంతటికీ అతని మరణము ఆదర్శప్రాయము చిరస్మరణీయము అయ్యను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాకు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 19 వర్సెస్ 1 టు 10. యేసు ఎరికో పట్టణమును ప్రవేశించి అందు వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన వెళ్ళునున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండతలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యుద్ధకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును. నేనెవనికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికిచ్చి వేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయనా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం విన్నటువంటి రెండు పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి, యేసు ప్రభు ఎడల, దేవుని ఎడల వారికి ఉన్నటువంటి భక్తి గౌరవాన్ని గురించి నేర్పిస్తున్నాయి. వీళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మొదటి పట్టణంలో ఎలియాసర్ గురించి వింటున్నాం. ఈయన ధర్మశాస్త్ర బోధకుడు అని బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకొని, బాగా అర్థం చేసుకొని, దాని గురించి ధ్యానించి ప్రజలకు బోధించేవాడే ధర్మశాస్త్ర బోధకుడు. అంటే పరిశుద్ధ గ్రంథంలోని విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఒక సందర్భంలో ఈయన ద్వారా పంది మాంసం భుజింప చేయాలని ఆనాటి నాయకులు ప్రయత్నం చేశారు. పంది మాంసాన్ని భుజించటం పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రము ఒప్పుకోవటం లేదు. అందుకే ఈయన ఏం చేశాడు, వాళ్ళు బలవంతంగా నోటిలో పెట్టినటువంటి మాంసాన్ని ఉమ్మిసేశాడు. సో సైనికులు పెట్టినటువంటి ఆ మాంసాన్ని అలా ఉమ్మిసేస్తే పరిణామం ఏంటి, రాజు శాస్త్రాన్ని బట్టి ఆయన చంపేస్తారు. సో దాన్ని ఉమ్మిసేసి ఈయన ఏం చేశాడు, ఆ మరణ శాసనం చేయబడే స్థలానికి స్వయంగా వెళ్ళిపోయి నన్ను చంపేయమంటున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు, దేవుడు చేసిన నియమాలు పాటించటం కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. సో ఆ సమయంలో ఆయన మిత్రులు, అంటే అన్య దేవుళ్ళకు ఈ ఆహార పదార్థాలు పెట్టేటటువంటి అన్యులు మిత్రులు ఆయన దగ్గరకు వచ్చి, ఒరే నాయన, నీ మిత్రులుగా చెప్తున్నాము, నువ్వేం తినద్దు, తిన్నట్టుగా నటించు, నీ ఇంటి దగ్గర నువ్వు స్వయంగా వండుకునే వచ్చి తిందు, కానీ రాజు ముందు తిన్నట్టుగా నటించు, నటిస్తే చాలు నువ్వు చావు తప్పి బయటపడతావు అని బ్రతిమలాడుతున్నారు. ఫ్రెండ్స్ బ్రతిమలాడుతున్నారు. ఈయన ఏమంటున్నాడు చూడండి, ఎలియాసరు ఇలా అంటున్నాడు, తన పెద్ద ప్రాయమునకు నరిసిన వెంట్రుకలకు కలంకం రాకుండానట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ వయసులో 90 సంవత్సరాల ప్రాయం వచ్చింది, ఈ వయసులో నటించటం ఏంటి, నేను చేసే ప్రతి పని నరులుగా మీరు చూసినట్లుగానే దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుని ముందు, ప్రజల ముందు ఈ ప్రాయంలో నేను నటించలేను అని నటన చేయడానికి ఒప్పుకోలేదు. అంటే ఆయనలో దేవుని మీద ఎంత భక్తి ఉందో, దేవుని పరిశుద్ధ గ్రంథ మాటల మీద ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చావటానికి కూడా సిద్ధపడుతున్నాడు. చావు నుంచి బయటపడే మార్గం చూపిస్తున్నా కూడా నేను నటన చేయను. ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఈ సమయంలో నేను నటిస్తే యువకులందరూ ఏమనుకుంటారు, ఎలియాజరు 90 సంవత్సరాల ప్రాయంలో నటించాడు, ధర్మశాస్త్ర నియమాలను పాటించకుండా తప్పించుకోవడం కోసం నటించాడు అని నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు కదా. మరి యువకులకు నేను ఏ మెసేజ్ ఇస్తాను, ఈ సమయంలో నేను నటించడం వల్ల యువకులకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అని ఆయన మరణానికి కూడా సిద్ధపడ్డాడని మొదటి పట్టణంలో విన్నాం. అంటే ఈయనలో భక్తి, దేవుని యందు గౌరవం, తాను నమ్ముకున్నటువంటి ధర్మశాస్త్రం మీద ఆయనకున్నటువంటి పట్టుదల, ప్రతి మాటకు కట్టుబడి ఉండాలి అని ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి ఆలోచన మనం నేర్చుకోవాలి. ఆ రోజుల్లోనే దేవుని భక్తులకు శ్రమలు వచ్చాయి. మరి రానున్న రోజుల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నాం. మనల్ని మరణ శాసనం చేసి మరణం దాకా తీసుకొని వచ్చి బైబిల్ని విడనాడమంటారు, భక్తిని విడనాడమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, చావుకు భయపడి లొంగిపోతామా? ఎలియాసర్ని ఆదర్శంగా తీసుకొని చావటానికైనా మనం సిద్ధపడి మన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతామా? ఆలోచన చేయాలి. ఇక రెండో వ్యక్తి సువిశేషంలో మనం చూస్తున్నాం, జక్కయ్య. ఈయన గురించి మనం చూస్తే సుంకరులలో ప్రముఖుడు, ధనికుడు అని ఆయన గురించి మాట్లాడుతుంది బైబుల్. సుంకరులలో, సుంకం వసూలు చేసే వాళ్ళలో, సుంకం వసూలు చేసి విపరీతంగా సంపాదించుకున్న వాళ్ళలో ఈయన ప్రముఖుడు. అంటే ఎంత దౌర్జన్యంగా సంపాదించుకొని ఆ గ్రామంలో ధనికుడయ్యాడో చూడండి. దౌర్జన్యవంతమైనటువంటి జీవితం, మోసపూరితమైనటువంటి జీవితం.
మరి అలాంటి ఒక వ్యక్తి యేసు ప్రభును చూడాలని ఇష్టపడ్డాడు. ఇక్కడ కొంచెం మనం కంపేర్ చేయొచ్చు. ఎలియాజరు దేవుని కోసం జీవించాలని ఇష్టపడ్డాడు, దేవుని కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. 90 సంవత్సరాలు ధర్మశాస్త్రం ప్రకారం దేవుని కోసం జీవించాడు. ఆ 90 సంవత్సరాల తర్వాత కూడా శ్రమ ఎదురైనప్పుడు దేవుని కోసం మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. మరి ఈయన చూడండి, గత జీవితం అంతా పాపమే, కానీ ఎంత దుర్మార్గపు జీవితం జీవించినా చివరి క్షణంలో రక్షణ పొందుకుంటున్నాడు. ఎలా? యేసు ప్రభుని చూడాలని ఇష్టపడ్డాడు. మరి యేసు ప్రభు కూడా ఆ మార్గం గుండా వెళుతూ, ఎరికో పట్టణం మార్గంలో వెళుతూ మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు. ఇది చదువుతుంటే నాకు 3 సార్లు ఆ ప్రాంతంలో నడిచి వెళ్ళినటువంటి, ప్రయాణం చేసినటువంటి విషయాలు గుర్తొస్తున్నాయి. అప్పట్లో జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు ఇప్పుడు కూడా ఉందంటారు. అది ఆ చెట్టు లేదా ఆ స్థలంలో మొలిచినటువంటి చెట్టు తెలియదు, కానీ జెరూసలేం నుంచి ఎరికో పట్టణానికి వెళ్ళే మార్గంలో హైవేలో జస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ స్థలం. అంటే బహుశా యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణం నుంచి బయటికి రావటమో లేదా పట్టణం వెలుపల నుంచి ఎరికో నగరానికి వెళ్ళటమో చేసి ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఇష్టపడి చెట్టు ఎక్కుంటాడు. అక్కడికి రాగానే ప్రభు చూశాడు. ఎలా కనెక్ట్ అవుతున్నాడు క్రీస్తు ప్రభు? ఈయన మనసులో యేసును చూడాలనే ఆశ చాలా బలంగా ఉంది. ఇక్కడ చూసాం ఆయన పొట్టివాడని. ఇజ్రాయేలీలందరూ చాలా ఆజానుబాహులు, ప్రజలందరూ కూడా చాలా హైట్గా ఉంటారు. మరి అంత ఎత్తుగా ఉండే ఆ సమాజంలో పాపం పొట్టివాడు అవటం వల్ల ఆ గుంపులో యేసు ప్రభుని చూడలేనేమో అని అనుకొని పైనుంచి అయితే క్లియర్గా చూడొచ్చు అని చెట్టు ఎక్కాడు. బహుశా ఆయన మనసులో ఉన్నటువంటి ఆశ ప్రభుకి, ప్రభు సిగ్నల్స్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏ విధంగా టవర్ నుంచి మన సెల్ ఫోన్కి సెల్ సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్య సిగ్నల్స్ యేసు ప్రభుకి కనెక్ట్ అయ్యాయి. అక్కడ రాగానే పైకి చూశాడు, జక్కయ్య దిగిరా అన్నాడు. ఎంత ఆనందమో చూడండి జక్కయ్యకి. కేవలం చూడాలనుకున్నాడు, చూడాలి అని మాత్రమే అనుకున్నటువంటి జక్కయ్య జీవితంలోనికి యేసు ప్రభు ఎంటర్ అవుతున్నాడు. ఈరోజు నీ ఇంటికి వస్తాను భోజనం చేయడానికి. సో ఆ సమయంలో ఆనందం పట్టలేక, యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడని ఆనందం పట్టలేక గడిచిన పాప జీవితం అంతా వదిలేయాలనుకున్నాడు. ఎందుకంటే ఈయన పాపి అని బైబిల్ చెప్తుంది. ఎలా? ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ పుణ్యాత్ముడు ఈ పాపాత్ముడు ఇంటికి వెళ్ళడం ఏంటి అని. అంటే ఆయన పాప జీవితమే జీవించాడు గతమంతా కూడా. కానీ యేసు ప్రభు తన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత జక్క ఏం చేస్తున్నాడు? నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరికైతే ద్రోహం చేశానో, ఎవరి దగ్గర అక్రమంగా సంపాదించుకున్నానో 4 రెట్లు, అంటే 100 రూపాయలు దోచుకుంటే 400 రూపాయలు ఇచ్చేస్తాడు. సగమేమో పేదలకి, ఇంకా మిగతా సగం దోచుకున్న దగ్గర 4 రెట్లు ఇవ్వటం. అంటే యేసు ప్రభు కోసం, యేసు ప్రభు నాలో ప్రవేశించాడనే ఆశతో సర్వం కోల్పోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. చాలామంది ప్రొటెస్టెంట్లు అంటారు, రక్షణ పొందారా మీరు? మేము రక్షణ పొందామంటారు. వాళ్ళ ప్రకారం రక్షణ పొందడం అంటే ఏంటి? నీళ్ళలో మునిగి బాప్టిజం తీసుకోవటం రక్షణ పొందటం. మీరు రక్షణ పొందారని అడుగుతారంటే మీరు బాప్టిజం తీసుకున్నారా అని అర్థం. రక్షణ పొందడం అంటే నీళ్ళలో మునిగి బాప్టిజం తీసుకోవటం కాదండి. రక్షణ పొందడం అంటే బుద్ధి మార్చుకోవటం. ఎప్పుడైతే జక్కయ్య తన బుద్ధిని మార్చుకున్నాడో, యేసు ప్రభు కోసం నీతివంతమైన జీవితం జీవించాలి, అక్రమంగా సంపాదించినంతా కూడా నేను కోల్పోవాలనే సిద్ధపడ్డాడో, అప్పుడు చెప్తున్నాడు ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. అంటే ఒక్క జక్కయ్య మారటం వల్ల, ఆ జక్కయ్య మార్పు కారణంగా కుటుంబం అంతా కూడా రక్షణలో భాగస్థులు అవుతున్నారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. మరి మనలో అలాంటి మార్పు కొద్దిగైనా జరిగితే, మన ద్వారా మన కుటుంబం మారగలిగితే, మన ద్వారా మన చుట్టూ ఉన్న సంఘం మారగలిగితే, మన విషయంలో కూడా ప్రభు అదే అంటాడు.
ఈ ఇంటికి లేదా ఈ సెంటర్కి ఈ గ్రామానికి ఈ పట్టణానికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్తాడు. అలాంటి ప్రభు రక్షణ ఇచ్చే వారిగా మనం జీవించడానికి, సర్వమును కూడా ప్రభు కోసం కోల్పోవటానికి, ఎలియాజరు మాదిరిగా దేవుని కోసం పరిశుద్ధ గ్రంథంలోని మాటలు పాటించటం కోసం మరణానికైనా సిద్ధపడటానికి నిర్ణయించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ నావన్నీ. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ నావన్నీ. కృప చేత నీ వలన నందిన భావంబు నను నేను నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్ను ఎప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నప్పించి, నీకు మీ దోగొట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్ను ఎప్పుడు నీవు కరుణించు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని కనికర పూరితమైన ప్రేమ కార్యములు కొనియాడుచు మీ ప్రజలు అర్పించు అర్పణములు అంగీకరించుము. పునీత మార్గరెట్ గారి ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ ప్రేమలోనూ సోదర ప్రేమలోనూ సుస్థిరమును సాధించుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు
అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృణించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరణవచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ మరి ముఖ్యంగా ఎవరి ఆత్మల నిమిత్తం దివ్య పూజ బలి పెట్టించారో వారిని నా తల్లిదండ్రులైనటువంటి ఆరోగ్యం అల్ఫోన్స్ అమ్మలను జ్ఞాపకం ఉంచుకొనుము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేవు మరియమాతతోనూ ఆమె భర్త యోగు పునీత జోసెప్ప గారితోనూ పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫ్రైనాడమెట్స్ గారులతోనూ పునీత మార్గరెట్ గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో లేఖమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యము వచ్చును గాక
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మరణించిన ఆత్మల కోసం ప్రత్యేక ప్రార్థన.
ఓ సర్వేశ్వర ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. వారు చేసిన పాపములకు తగిన శిక్షణ విధింపక వారికి త్వరలో మోక్ష భాగ్యమును ప్రసాదించమని మిమ్ము మనవి చేయుచున్నాము. ఓ దేవా, ఉత్తరించు స్థలములో ఉండే వారల అనిత్య శిక్షలను తొలగించండి. మీ దర్శనం లేని అంధకార స్థలము నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. ఈ భూలోకమున ఉత్తరించలేకపోయినందున వచ్చిన కీడులలో నుండి ఆ ఆత్మలను రక్షించండి. ఓ సర్వేశ్వర, ఈ మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవింపవలసిన ఆ అనిత్య శిక్ష నివారణను కరుణించండి. వారు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల ప్రార్థన ద్వారా పొందచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మార్గరెట్టు గారు అలసట నిలువని భక్తితో నిన్ను ఆరాధించెను. అమిత ప్రేమతో నీ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించెను. కావున ఈ పరమ రహస్యముల ద్వారా పోషింపబడి నూతన జీవనము పొందిన మేము కూడా మీ పునీతురాలు వలె జీవింప సహాయపడమని ప్రార్థయపడుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు.